चिल्ड्रन मन फोर्थ लेसन वारी वारी नम्मरा लेसन चुप एवरीबडी टेक दिस पेजी नंबर 15 पेजी नंबर 15 ओके ना కొత్త వారిని నమ్మరాదు ఎవరైనా మనకు కొత్త వాళ్ళు అపరిచితులు అంటే అపరిచితులు మీన్స్ తెలియని వారు వచ్చి మనం ఏదైనా వాళ్ళు ఇచ్చినా తీసుకోకూడదు వాళ్ళు మనం వాళ్ళు రమ్మన్న చోటుకి మనం వెళ్ళకూడదు వెళ్ళట్టయితే ఏమవుతుంది పాప చిన్న పాపలు కానీ ఎత్తుకపోతారు లేదా ఇంట్లోకి ప్రవేశించి ఏదైనా మన ఇంట్లో ఉన్న సామాన్లు కూడా ఎత్తుకపోతారు అమ్మనాన్న లేనప్పుడు కొత్త వారిని ఇంట్లోకి రానియకూడదు అలాగే చిన్న పాపలు మీ అంత ఏజీ పిల్లలు ఎవరైనా చాక్లెట్స్ ఇంకేదైనా మీకు ఐటమ్స్ బొమ్మల ఐటమ్స్ చూపించినా కానీ మీ డాడీ రమ్మన్నాడు నేను తీసుకెళ్తారా మీ మమ్మీ రమ్మంది తీసుకెళ్తారా అంటే కూడా మనము పోవద్దు మరి అమ్మ నాన్న చెప్పినటువంటి ప్రాబ్లము మనకి రాదు ఓకేనా ఆ లెసన్ ఏంటో చూద్దాం చదువుతున్నాను చూడండి టెక్స్ట్ బుక్ ఒక ఊరి చివర ఒక మేక తన రెండు పిల్లలతో కలిసి చాలా ఆనందంగా హాయిగా ఉండేది ఒక మేక ఉంది దానికి రెండు పిల్లలు ఎంతమంది పిల్లలు రెండు పిల్లలు ఉన్నాయి ఓకేనా అది చాలా ఆనందంగా హ్యాపీగా జీవిస్తూ ఉంది ప్రతిరోజు ఆ మేక తన పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్ళేది ఈ మేక ప్రతిరోజు తన పిల్లల కోసం ఫుడ్ ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్ళేది బయటికి వెళ్ళి తన పిల్లల కోసము ఆహారాన్ని తీసుకొని వచ్చేది అలా మేక బయటికి వెళ్ళినప్పుడల్లా నేను లేనప్పుడు మీరు ఇంటిలో ఒంటరిగా ఉంటారు అది చూసి కొత్తవారు ఎవరైనా వచ్చి తలుపు కొడతారు మీరు తలుపు తీయకండి జాగ్రత్తగా ఇంటి లోపలే ఉండండి అని తన పిల్లలతో చెప్పి వెళ్ళేది ఆ మేక పిల్లలు కూడా తల్లి చెప్పినట్టే వినేవి కానీ చిన్న మేక పిల్ల కాస్త తుంటరిది ఈ మేక బయటికి ఆహారం కోసం వెళ్ళినప్పుడల్లా తన పిల్లలకి ఏం చెప్పేది తెలుసా డోర్ వేసుకోండి తలుపు పెట్టుకోండి ఓకేనా మీరు తలుపు తీయదు నేను వచ్చేది పిలిచేంతవరకు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే బయటికి వెళ్ళేస్తే పిల్లల్ని లోపలేసి బయటికి లాగేసి వెళ్తారు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టేసి స్నాక్స్ పెట్టేసి నేను వచ్చేంతవరకు ఎవ్వరు వచ్చినా మీరు తలుపు తీయద్దు గొల్లెము లోపలికి గొల్లెం పెట్టుకోండి బయట లాకేస్తారు టీవీ పెట్టడము లేదా మీ ఇష్టం ఉన్న ఛానల్ పొట్టల్లో ఛానల్ పెట్టుకోవడము ఓకేనా అలా పెట్టుకొని ఉండమంటారు పేరెంట్స్ మీకు అదిస్తాం ఐస్ క్రీమ్ కొనుకొస్తామని మరి ఇక్కడ కూడా ఈ మేక ఏం చేసింది తన పిల్లలకి బుద్ధి చెప్పింది ఏమని కొత్త వారు వచ్చి ఎవరైనా తలుపు తడితే కొడితే మీరు తీయవద్దు అలాగే నేను వచ్చేంత వరకు మీరు బయటికి రావద్దు అని చెప్పింది ప్రతిరోజు పిల్లలు అలాగే చేసేవి కానీ చిన్న మేక పిల్ల రెండు పిల్లలు కదా చిన్న మేక పిల్ల తుంటరిది అంటే నాటిది నాటి అంటే తెలుసు కదా అల్లరి చేసేది చెప్తే వినకపోయేది అదే చిన్న మేక పిల్ల హ్యాబిట్ ఓకేనా అని తన పిల్లలతో చెప్పి వెళ్ళేది ఆ మేక పిల్లలు కూడా తల్లి చెప్పినట్టే వినేవి కానీ చిన్న మేక పిల్ల కాస్త తుంటరిది అంటే అల్లరి ఎక్కువ చేసేది నాటి గోట్ ఓకేనా టోన్ ద పేజ్ చూస్తారు ఇక్కడ మేక చూస్తారా ఇది తల్లి మేక ఇది వాళ్ళ ఇల్లు నాన్న ఆ ఇంట్లో ఈ మేకకి రెండు మేక పిల్లలు ఉన్నాయి చూసారా 1 2 ఎన్ని కనబడుతున్నాయి ఇక్కడ మీకు 2 అందులో ఈ తల్లి బయటికి వెళ్ళే టైం అయింది చెప్తుంది నేను బయటికి వెళ్తున్నాను ఆహారం కోసం మీకు ఆహారం తీసుకురావడం కోసం ఎవరైనా కొత్త వారు వచ్చి తలుపు కొట్టినప్పుడు మీరు తీయొద్దు అని బుద్ధులు చెప్పింది అప్పుడు కొన్ని రోజులు అలాగే చేసాయి కానీ చిన్న మేక పిల్ల మాత్రం చాలా తుంటుంది కాస్త అంటే కొంచెం తుంటుంది ఓకేనా అప్పుడు ఏం చేసింది తల్లి చెప్పు ఓకే అంటుంది ఆ తర్వాత తల్లి పోగానే తన ఇష్టం ఉన్నట్టుగా చేసేది అన్నట్టు అది అలా చేసేది ఇక్కడి వరకు మనకి ఏంది టోన్ ద పేజ్ పేజ్ నెంబర్ 16
ఓకేనా పగలంతా మేక పిల్లలు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఒక తోడేలు మేక ఇంటికి వచ్చి తలుపు తట్టింది పగలంతా అంటే డే టైం లో మేక పిల్లలు ఒంటరిగా అంటే తల్లి బయటికి వెళ్ళింది ఆహారం కోసం అక్కడికి తోడేలు తోడేలు అమ్మయ్యా మేక తల్లి మేక బయటికి వెళ్ళిపోయింది ఇంట్లో ఎవరు ఉంటారు ఇప్పుడు మేక పిల్లలు మాత్రమే ఉంటాయి సో ఇప్పుడు మంచి అవకాశం నాకు అని అనుకుంది తోడేలు వెంటనే అది ఏం చేసిందో చూడండి వెళ్ళి మేక వాళ్ళ తలుపు తట్టింది ఇగో చూసారా మేక పిల్లలు లోపలికి గడియ పెట్టుకొని ఉన్నాయి గుళ్ళెం పెట్టుకొని లోపల ఉన్నాయి అప్పుడు తోడేలు వచ్చింది మేకనేది కాదు ఇది తోడేలు ఓకేనా అప్పుడు తోడేలు వచ్చి తలుపు నాక్ చేసింది నాక్ చేయడం అంటే ఇది కొట్టింది తలుపు తీయమని ఓపెన్ చేయమని కొట్టింది ఓకేనా చూడండి అప్పుడు మనకి మన అమ్మ వయసు మన డాడీ వయసు మీకు అర్థమవుతుంది కొత్త వారి వయసు రికగ్నైజ్ చేస్తారా చేయొచ్చు అమ్మో ఇది మన మమ్మీ వయసు కాదు మన అమ్మ రాలేదని మీరు గుళ్ళెం పెట్టుకుంటారు మరి అదే కొత్త వాళ్ళు వస్తే మీరు ఎవరిని అడుగుతామా లేదా అలా అడగాలి సో ఇక్కడ ఈ తోడేలు వచ్చి తలుపు తట్టింది అంటే కొట్టింది చూడండి పెద్ద మేక పిల్ల వద్దంటున్నా వినకుండా చిన్న మేక పిల్ల ఎవరు ఎవరో వచ్చారు అనే కుతూహలంతో తలుపు తీయడానికి వెళ్ళింది అగో మన తలుపు ఎవరో కొడుతున్నారు మన ఇంటికి ఎవరో వచ్చారు అని చిన్న మేక పిల్ల ఏం చేసింది పెద్ద మేక పిల్ల వద్దు డోర్ తీయకు మన అమ్మ కాదామే అది మన అమ్మ కొట్టదు అసలు పిలుస్తుంది మన అమ్మ వస్తే తలుపు తీయండి నేను వచ్చినాను పిలుస్తుంది సో మన అమ్మ కాదు నువ్వు ఇప్పుడు తలుపు తీయకుని పెద్ద మేక పిల్ల ఎంత చెప్పినా ఈ చిన్న మేక పిల్ల ఏం చేసింది తెలుసా కుతూహలంతో ఉత్సాహంతో సంతోషంతో చూద్దాం ఎవరు వచ్చిన మన ఇంటికని తలుపు తీయడానికి వెళ్ళింది పెద్ద మేక పిల్ల పరుగున పోయి ఒక తొట్టి కింద దాక్కుంది పెద్ద మేక పిల్ల ఏం చేసింది ఇక్కడ తొట్టి కనబడుతుందా అప్పుడు ఈ పెద్ద మేక పిల్ల అమ్మో ఎవరు వచ్చిన మన ఇంటికని పెద్ద మేక పిల్ల దీని చాటుకు జాక్కుంది వెంటనే తొట్టి కింద దాకుంది తలుపు తీసిన మేక పిల్లను తోడేలు తినేసింది లేట్ చేస్తే ఏమవుతుంది నీ వచ్చేసారా తినేస్తుంది ఇక్కడ ఇది చిన్న మేక పిల్ల పెద్ద మేక పిల్ల తొట్టి పక్కన జాకుంది కనబడకుండా అప్పుడు ఏం చేసింది తోడేలు ఎగ్దాం వచ్చేసి సడన్గా వచ్చేసి చిన్న మేక పిల్లని పట్టి తినేస్తుంది ఎందుకు లేట్ అవుతే తల్లి మేక వస్తుందని దీనికి తెలుసు కదా సో పాపము చిన్న మేక పిల్ల చెప్పినా వినకుండా డోర్ తీసి తన ప్రాణాలని పోగొట్టుకుంది చూడండి తోడేలు తినేసింది వచ్చి తొట్టిపై కూర్చుంది తొట్టి కింద ఉన్న మేక పిల్లకు తుమ్ము వచ్చి గట్టిగా తుమ్మడంతో ఇక్కడ దాక్కున్నావా అంటూ ఆ పిల్లను కూడా తొట్టి కింద నుండి బయటికి లాగి తినేసింది తోడేలు చూడండి మగ ఇక్కడ చిన్న మేక పిల్లని తింటుంది కదా ఈ బాగా చిన్న మేక పిల్లని తిన్న తర్వాత దానికి కడుపు నిండిపోయింది కడుపు నిండిపోయిన తర్వాత ఏం చేసింది తొట్టి దగ్గరికి వెళ్ళింది తొట్టి దగ్గరికి వెళ్ళి ఆ తొట్టి దగ్గర తొట్టి మీద కూర్చుంది కూర్చుంటే ఏమవుతుంది దాని కింద ఎవరున్నారు మేక పిల్ల ఉంది పెద్ద మేక పిల్ల వెంటనే దానికి ఏదో దానికి సెట్ అవ్వలేదు అది అప్పుడు వెంటనే చూసింది అక్కడ పెద్ద మేక పిల్ల కనబడింది ఓ నువ్వు ఇక్కడ దాక్కున్నావా అని పెద్ద మేక పిల్లని తోడేలు ఏం చేసింది పట్టుకొని పెద్ద మేక పిల్లని కూడా పాపం చంపి తినేసింది చూడండి తొట్టి కింద నుండి బయటికి లాగి తినేసింది తోడేలు బయటికి రా అని తోడేలు రెండు మేక పిల్లని ఫస్ట్ చిన్న మేక పిల్లని తర్వాత పెద్ద మేక పిల్లని తినేసింది ఈ విధంగా రెండు మేక పిల్లల ప్రాణాలు పోగొట్టుకున్నాయి తల్లి మాటలు వినకుండా అర్థమవుతుందా సో అందుకని మీరు ఏం చేయాలి మమ్మీ డాడీ చెప్పినట్టుగా వినాలి చూడండి మరి పెద్దలు చెప్పిన జాగ్రత్తలు వినాలని కొత్త వారిని నమ్మి ఇంటిలోనికి రానివ్వ రాదని తెలిసిందా పిల్లలు సపోజ్ మీ డాడీ ఫ్రెండ్స్ కానీ మీ మమ్మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలుసు వాళ్ళు కాకుండా ఎవరైనా ఇంటికి రానిస్తారా రానివ్వకూడదు అలా రానిచ్చారనుకోండి మీ మమ్మీ డాడీ వచ్చేసరికి సామాన్లన్నీ ఎత్తుకెళ్తారు లేదా మిమ్మల్ని కొడతారు
మిమ్మల్ని కూడా ఎత్తుకపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీకు పరిచయం లేని వాళ్ళు, మీకు తెలియని పర్సన్స్ వస్తే ఇంట్లోనికి రానివ్వకూడదు. అలా రానిచ్చినట్టయితే మేక పిల్లల్లాగా ఆపద వస్తుంది. ప్రాణాలు కూడా ఒక్కొక్క సమయంలో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అందుకే మనం ఏం చేయాలి, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి, అమ్మా నాన్న చెప్పిన మాటలు వినాలి, జాగ్రత్తగా ఉండాలి. బిడ్స్ చూడండి. ఇక్కడ అర్థాలని చూడండి, పేజ్ నెంబర్ 17. ఓకేనా, ఫస్ట్ వన్ ఆహారము. ఆహారము అంటే తిండి. ఓకేనా, తిండి. ఆహారం అంటే ఏంటిది, తిండి. నెక్స్ట్ తుంటరిది. తుంటరిది అంటే అల్లరిది. అల్లరిది ఓకేనా, అల్లరిది. నెక్స్ట్ కాస్త. కాస్త కాస్త కొంచెం. కాస్త అంటే కొంచెం. ఓకేనా, గమనించి. గమనించి చూచి. ఓకేనా, కుతూహలం. కుతూహలం కుతూహలం అంటే ఆసక్తి. ఓకేనా, నెక్స్ట్ ఆసక్తి. లాస్ట్ వన్ గట్టిగా. ఏంటిది గట్టిగా అంటే బిగ్గరగా. బిగ్గరగా ఓకేనా. సీ దిస్ మీనింగ్స్. ఫస్ట్ వన్ ఆహారము తిండి, తుంటరిది అల్లరిది, కాస్త కొంచెం, గమనించి చూచి, కుతూహలం ఆసక్తి, గట్టిగా బిగ్గరగా. రైట్ ఎవ్రీబడి. రైట్ ఎవ్రీబడి. ఓకేనా, నౌ సెకండ్ బిట్. సెకండ్ బిట్ ఏముంది నాన్న ఇక్కడ, సెకండ్ బిట్ వచనము. వచనము ఓకేనా, వచనంలో ఏకవచనము బహువచనము. ఏకవచనం బహువచనం బహువచనం ఓకేనా. ఇప్పుడు ఏకవచనం అంటే ఏం నేర్చుకున్నాం, ఒకటి. బహువచనం అంటే ఒకటి కన్నా ఎక్కువగా. అవి రెండు కావచ్చు, నాలుగు కావచ్చు, పది కావచ్చు, హండ్రెడ్ కావచ్చు ఓకేనా. సో ఫస్ట్ వన్ ఊరు. ఊరు అంటే ఊళ్ళు ఓకే. సెకండ్ వన్ నేను. నేను అంటే వీరు ఓకేన.
ఓకేనా నీవు మీరు ఓకేనా నే మళ్ళీ నేను వచ్చింది ఇక్కడ వారు కూడా అవుతుంది ఓకేనా ఇక్కడ డబుల్ వచ్చింది నేను అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ వన్ తల్లి తల్లులు తల్లులు ఓకేనా తోడేలు 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 ఓకే రైట్ ఎవరీబడి ఏ నాన్న క్వైట్ యు అమ్మాయిలు క్వైట్ రైట్ ఎవరీబడి దిస్ వన్ నెక్స్ట్ బి వ్యతిరేక పదాలు రాయండి పదాలు రాయండి ఓకే ఫస్ట్ వన్ చిబరా ఇంటూ మొదలు నెక్స్ట్ వన్ జాగ్రత్త అజాగ్రత్త క్రింద పైన క్రింద పైన ఓకే నమ్మి అపనమ్మి అపనమ్మి రైట్ ఎవరీబడి ఎవరైనా మిస్ అయితే రాసుకోండి ఓకేనా నెక్స్ట్ లోపల లోపల బయట ఓకేనా నెక్స్ట్ వన్ పెద్దలు పెద్దలు చిన్నలు ఓకే కొత్త పాత లాస్ట్ వన్ వచ్చి పోయి రైట్ ఎవ్రీబడి రైట్ సూన్
రైట్ ఎవ్రీబడి కంప్లీటెడా నౌ కింది ప్రశ్నలకు తగిన జవాబిమ్ము కింది ప్రశ్నలకు తగిన జవాబిమ్ము మేక ఎక్కడ ఎలా ఉండేది మేక ఎక్కడ ఎలా ఉండేది ఆన్సర్ వచ్చా ఆన్సర్ వచ్చిందా ఓకే ఫస్ట్ ఆన్సర్ సీ దిస్ వన్ ఐ యామ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్ ఊరి చివర ఒక మేక తన రెండు పిల్లలతో రెండు పిల్లలతో కలిసి చాలా ఆనందంగా హాయిగా ఉండేది ఓకే ఫస్ట్ ఆన్సర్ కంప్లీటెడ్ రైట్ ఎవ్రీబడి నెక్స్ట్ రిమైనింగ్ టుమారో ఓకే థ్యాంక్ యూ బెటర్